హాయ్, వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా. సమయం తెలుగు. భీష్మ, నితిన్ నటించిన భీష్మ సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాంటి సూపర్ డూపర్ సినిమా తర్వాత ఎన్నో ప్రయోగాలు చేసిన నితిన్ అవన్నీ వర్కౌట్ కాక మళ్ళీ ఆయనకు సక్సెస్ ఇచ్చిన రామ్ కామ్ సినిమాని భీష్మ ద్వారా చేయబోతున్నాడు. మరి భీష్మ మూవీ ఎలా ఉండబోతుంది, అలాగే దీనికి హైప్నిచ్చిన పాయింట్స్ ఏంటి, ఈ సినిమాకు కలిసి వచ్చే అంశాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. భీష్మ సినిమా ట్రైలర్ చూస్తే ఈ సినిమాకి నితిన్ ఎందుకు కమిట్ అయ్యాడు అనే విషయం అర్థమవుతుంది. ఈ సినిమా పైకి ఒక మామూలు సినిమాలానే ఉన్నా కూడా కథలో మాత్రం ప్రజెంట్ జనరేషన్కి బాగా పరిచయం ఉన్న ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి ఒక స్ట్రాంగ్ పాయింట్ టచ్ చేశారు. ఆ పాయింట్ సినిమాకి కీలకం అనే విషయం ట్రైలర్లోనే కన్వే చేశారు. సో ఆ పాయింట్ కనుక అనుకున్నట్టుగా వర్కౌట్ అయితే భీష్మ కూడా పెట్టుకున్న గోల్ రీచ్ అయిపోయినట్టే. ఇక ఈ సినిమా ట్రైలర్ స్టార్టింగ్లోనే నితిన్ రష్మికల మధ్య కెమిస్ట్రీ మాత్రం ఒక రేంజ్లో పండింది. వాళ్ళ మధ్య కెమిస్ట్రీ ట్రైలర్లోనే ఈ రేంజ్లో ఉందంటే సినిమాలో ఇంకెలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అందుకే వాళ్ళ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఈ సినిమాకి ఒక మెయిన్ ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. పైగా గత సినిమాలతో పోలిస్తే నితిన్ ఈ సినిమాలో చాలా ఫ్రెష్గా ఉన్నాడు. రష్మిక కూడా ఈ సినిమాలో ఒక పక్క చీరకట్టులో బుట్టబొమ్మలు అలరిస్తూనే మరోపక్క క్యూట్ గ్లామర్తో కూడా ఎంటర్టైన్ చేస్తుంది. చెలో సినిమాతో ఐరా క్రియేషన్స్తో పాటు తనకు కూడా గ్రాండ్ హిట్ ఇచ్చుకున్న వెంకీ కుడుముల డైరెక్ట్ చేసిన సెకండ్ సినిమా ఇది. చెలో సినిమాలో ఒక సీరియస్ పాయింట్ కూడా ఎంటర్టైనింగ్గా డీల్ చేసిన వెంకీ ఈసారి భీష్మలో కూడా అదే మ్యాజిక్ క్రియేట్ చేశాడు అనే టాక్ బాగా వినిపిస్తుంది. ఇది ఈ సినిమాకి బాగా కలిసి వచ్చే అంశం. చెలో లాంటి హిట్ ఇచ్చిన డైరెక్టర్ నుండి వస్తున్న సినిమా కావడంతో భీష్మపై మంచి అంచనాలే ఉన్నాయి. పైగా ఈ సినిమా కోసం వెంకీ మొత్తం బౌండెడ్ స్క్రిప్ట్ రాసుకుని షూటింగ్కి వెళ్లడంతో ఈ సినిమా షూటింగ్లో ఉన్న దగ్గర నుండే మంచి పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. భీష్మ టైటిల్ కాస్త పవర్ఫుల్గా ఉన్నా కూడా ఈ సినిమాకి పెట్టిన సింగిల్ ఫర్ ఎవర్ అనే క్యాప్షన్ మాత్రం ట్రెండ్ టచ్ ఇచ్చింది. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాలో కేవలం భారీ డైలాగ్స్ చెప్పి విసిగించకుండా సెంటిమెంట్తో పిండేయకుండా అందరూ కోరుకునే కామెడీని కూడా తగిన మోతాదులో జనరేట్ చేసి అన్ని జనరేషన్స్ని ఎంగేజ్ చేసే ప్రయత్నం అయితే చేశారు. ఇప్పటి వరకు బయటకు వచ్చిన ప్రోమోలను చూస్తే ఆ ప్రయత్నం కూడా ఫలించింది అని అర్థమవుతుంది. సో కామెడీ భీష్మకి ఒక అల్టిమేట్ అసెట్ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ సినిమాని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించిన సీతారా ప్రొడక్షన్స్ నిర్మాణ విలువలు కూడా ఈ సినిమాకి ప్లస్ పాయింట్గా మారబోతున్నాయి. ఈ సినిమాలో ఉన్న స్టార్ క్యాస్ట్ చూస్తుంటేనే ఆ విషయం అర్థమవుతుంది. చిన్న చిన్న పాత్రలు కూడా పెద్ద స్టేచర్ ఉన్న నటులతో వేయించడం వల్ల ఆయా పాత్రల ఇంపాక్ట్ పెరుగుతుంది. ఇక పాటలు ఫైట్స్ కూడా సూపర్ రిచ్గా ఉన్నాయి. సో సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ విలువలు కూడా భీష్మకి బాగా ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఇలా ఏ రకంగా చూసుకున్నా కూడా భీష్మ మూవీకి అన్ని మంచి శకునాలే కనిపిస్తున్నాయి. పైన చెప్పుకున్న 5 అంశాలు కనుక వర్కౌట్ అయితే మాత్రం భీష్మ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు బ్రేక్ చేస్తుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే బరిలో కూడా ఏ మూవీస్ లేకపోవడంతో భీష్మ మూవీకి మంచి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి. అండ్ బాక్సాఫీస్ వద్ద భీష్మ మూవీ ఎటువంటి విజయం అందుకుంటుందో తెలుసుకోవాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే. అండ్ ఆల్ ది బెస్ట్ టు భీష్మ టీమ్ ఫ్రమ్ టైమ్స్ ఆఫ్ ఇండియా. సమయం తెలుగు. 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 ప్లీజ్ సబ్స్క్రైబ్. 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 సబ్స్క్రైబ్ చేయాలి. గంట మీద వస్తాలి.